ఇప్పటికే కక్క లేక మింగ లేక అన్నట్టుగా ఉంది తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకుల పరిస్థితి. సీనియర్లు అయితే తమ వారసులను బరిలోకి దింపాలనుకుంటున్న నేపథ్యంలో సీనియర్లకి టికెట్ లేవు, ఇద్దరిలో ఎవరో ఒకరికి టికెట్ ఇస్తామని తేల్చేశారంట చంద్రబాబు నాయుడు గారు. అదొక దిగుమింగుకోలేని పరిస్థితి అనుకుంటే, మరొక పరిస్థితి బీజేపీ జనసేన పొత్తులో భాగంగా తమ సీట్లను సాక్రిఫైస్ చేయడానికి సిద్ధపడాలి అంటూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సందేశం ఏదైతే ఉందో దాంతో కూడా మింగలేక కక్కలేని పరిస్థితి ఉంది కొంతమంది తెలుగు తమ్ముళ్ళు. ఇదిలా ఒక పక్క నుంచితే తాజాగా వైసీపీ నుంచి కొంతమంది, అంటే వైసీపీలో సీట్లు దక్కనే లేని వాళ్ళు, సిట్టింగ్లుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. ఈ నెలాఖరుని మార్చి 1 నుంచి ఆ చేరికలు ఉంటాయి అనేది, ఎందుకంటే ఈ లోపల ఈ రాజ్యసభ ఎన్నికలు అయిపోద్ది, వాళ్ళ మీద వెయిట్ కూడా ఉండదు, అలాగే వాళ్ళందరికీ ఖచ్చితంగా సీట్ ఇస్తామంటేనే చేరతామంటున్నారు అనేది. అందులో చాలా పేర్లు వినిపిస్తున్నాయి, రక్షణ నిధి కానీ లేదంటే మల్లాది విష్ణు కానీ, ఇలాగ చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. కొంతమంది అంటే వస్తారా రేరా అనేది గ్యారంటీ లేదు కానీ పేర్లు అయితే బలంగానే వినిపిస్తున్నాయి. దాదాపుగా ఒక 15 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని టీడీపీ చెప్తుంటే, లేదు మాతో దాదాపు ఒక 25 మంది పైగా టచ్లో ఉన్నారు అని చెప్పి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నమాట. నెంబర్ ఎంత అనేది కరెక్ట్గా లేదు కానీ చేరడం అయితే ఖాయం. అఫీషియల్గా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోవడానికైతే దాదాపు 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని. అంటే ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కలిస్తే బీజేపీ జనసేనకు కేటాయించిన సీట్లలో తెలుగు తమ్ముళ్ళు సాక్రిఫైస్ చేయడంతో పాటు ఈ 15 మంది కనుక వైసీపీ ఎమ్మెల్యేలు నిజంగా తెలుగుదేశం పార్టీలో చేరితే ఆ 10-15 నియోజకవర్గాలను కూడా తెలుగు తమ్ముళ్ళు సాక్రిఫైస్ చేయాలి. అంటే ఇంకా ఇప్పుడంతా సాక్రిఫైజ్ల కాలం నడుస్తుంది అన్నమాట, అంటే త్యాగాల కాలం నడుస్తుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి. త్యాగాలు చేసు పొత్తులు పెట్టుకొను పక్క పార్టీ వాళ్ళని లాక్కొను ఏదో రకంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలనుకుంటుంది. ఏదో అంటారు కదా సామ భేద దాన దండోపాయాలని, అవన్నీ ఉపయోగిస్తుందంటే ఇప్పుడు మరి ఫైనల్గా అధికారంలోకి వస్తుందో రాదో అనేది ఒక కీలకం. అదే నేపథ్యంలో మరి తమ్ముళ్ళు ఎంత త్యాగాలు చేస్తే రేపొద్దున వాళ్ళకి ఏంటి అధికారంలోకి వచ్చిన తర్వాత, అది చంద్రబాబు గారు చెప్పాలి.